హైదరాబాద్ ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తీసుకొచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఒలెక్ట్రా గ్రీనెక్ట్ లిమిటెడ్ కు 550 ఎలక్ట్రికల్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్ సిటీలో, 50 బస్సులను విజయవాడ మార్గంలో నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రత్యేకతలు ఇవే. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు హైటెక్ అంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు సీట్ బెల్ట్ సదుపాయం కూడా ఉంది. ప్రతి బస్సులోనూ 3 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటికి 1 నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. గమ్యస్థానాల వివరాల కోసం బస్సుల్లో 4 LED బోర్డులను ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులకు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఫుల్ ఛార్జింగ్ కు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ తో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. ఇది INW అందిస్తున్న వార్తా కథనం. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, విభిన్న కోణాల్లో సమగ్ర సమాచారం, ఎన్నెన్నో అనుబంధ సేవలు సదుపాయాలతో INW ఇంటర్నెట్ మీడియా వరల్డ్ త్వరలోనే మీ ముందుకు.